నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు మనము అరేబియన్ నైట్స్ నుంచి చిట్టి చిట్టి కథలు చెప్తుంటారు మీరు అది చెప్పుకుందామా మరి అంత చిట్టిది కాదు కొంచెం పెద్దదా కొంచెం పెద్దది ఓకే ఈ అరేబియా దేశంలో ఒక వ్యాపారస్తుడు భర్త ఇంట్లో ఉండే భార్య ఉండేవాడు అయితే ఈ వ్యాపారస్తుడు విపరీతంగా ప్రయాణాలు చేసేవాడు ఈ క్యాంపులకి వెళ్ళేవాళ్ళు వ్యాపారాల మీద ఇట్లా బోళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళు నెలల తరబడి వచ్చేవాళ్ళు కాదు మూడు నెలలకు ఒకసారి రావటం ఓ పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఉంటాం అక్కడి నుంచి తెచ్చిన సరికి అంతా ఇక్కడ గళ్ళల్లో దిబ్బరిచ్చి సగాని పైగా ఖర్చు అమ్మేశారనుకో డబ్బులు వచ్చేస్తాయి మళ్ళీ అక్కడి నుంచి కొనుబళ్ళు మొదలుపెట్టేవాళ్ళు నెల తిరిగేసరికి మళ్ళీ ప్రయాణం చాలా ఇళ్ళల్లో ఆడవాళ్ళు పిల్లలే జనానే ఉండేది మగవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ప్రయాణాలకి అయితే కొంచెం పెద్ద పెద్ద అనుకో అత్త మామ ఆడబిడ్డ బారిది తోడు ఎవో జనాలు ఉండేవాళ్ళు ఈ కొన్ని కుటుంబాల్లో ఎవరు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు వారి ఇంటి ఉండి దీని వెళ్ళేవాడు ఈవిడ కొంచెం సౌందర్యవతి ఎట్లాంటి సౌందర్యవతి అంటే ఆవిడని చూస్తే ఎవరికైనా గుండె పొగలాడాల్సిందే అంత సౌందర్యంగా ఉండేది భర్త ఉన్నప్పుడు బాగానే ఉండేది అయితే ఈ భర్త వెళ్ళిపోయి తోచొద్దు మగవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వంటని పనులని అదని ఇదని వాళ్ళ కోసం వచ్చేపోయే వాళ్ళని అతను లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ రారు వీళ్ళకి ఏముంటారు ఫ్రెండ్స్ బురఖాలు వేసుకుని తిరిగేవాళ్ళు పాపము సరే ఈవిడికి ఎవరో ఒక కుర్రాడితో స్నేహం కలిసి అయితే వాడు మంచి చురుకైన వాడు ఎక్కడికో ఈవిడ బజార్ వెళ్తే ఈవిని బట్టేసైడ్ సరే ఇద్దరికి చాలా స్నేహం అయింది సరే ఏమైందట ఒకరోజు ఒక కాజీ గారు ఒక ఆయన ఎక్కడో మసీద్ దగ్గర చెప్పులిప్పాడు ఈవిడు చెప్పులిప్పాడు ఈ కుర్రాడు ఈవిడతో ఫ్రెండ్షిప్ చేసిన వాడు ఆవిడ ప్రియుడు లోపలికి వెళ్ళి వచ్చేసరికల్లా కాజీ గారి పొరపాటునే కుర్రాడి చెప్పులు వేసుకున్నారు వేసుకునేసరికి వాడు బయటకు వచ్చి వాడికేమో ఆ చెప్పులు ఈ హీరోయినే ప్రజెంట్ చేసింది ఓకే ఆ వా ఆయనే పట్టుకున్నాడు వలి ఆయన పేరు కాజీ పేరు కాజీ పేరు వలి కాదు ఇక వలి ఇంకొకడు కాజీ గారే సరే అక్కడి నుంచి ఏం చేసాడు వీడు వచ్చి ఆ చెప్పులు వేసుకున్నావు వదిలే ముసలినక్కా అన్నాడు అంత మాట అంటే అవతల వాళ్ళు ఊరుకుంటారు ఏంట్రా బాగా పేలుతున్నావు నీ బతికేమిటి ఇంత ఖరీదైన చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు నేను పొరపాటు నేర్చుకున్నాను కాక అవి నీవైతే కాకపోవచ్చు అన్నాడు ఆయన ఆ నెసరికాలు హాత్ తేరిక నా చెప్పులు కావంటావా అదే ఇదే అని ఇద్దరు కలిసి బాహుబాహు యుద్ధం చేశారు వీడు మొహం మీద కొట్టి ఆయన గడ్డం పుచ్చుకుని లాగే కాజీ గారు గడ్డం అంటే మర్యాద కాజీ అంటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా అక్కడి నుంచి ఆయన కేకలు విండి చుట్టూ జనమంతా చేరు అరే రే 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 ఇంత పని చేస్తావా అని అక్కడెక్కడో పోతున్న పెట్రోలింగ్ వాళ్ళు వెళ్తుంటారు కదా సైనికులు వాళ్ళని కాకేశారు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కాజీగారి గడ్డం పీకిన మన తుప్పాసి హీరోని చేతులు పెడసెక్కలు విరిచి పట్టేసుకున్నారు పట్టేసుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు వాడి ఒక ఇది కూడా వచ్చేసింది ఏమిటి వీడిని ఆ సంవత్సరంన్నర రెండేళ్ళు జైల్లో పెట్టాలి ఎప్పుడైతే వాడు జైల్లో పడ్డాడో వాడి ఫ్రెండ్ ఒకడు ఆ వార్తని మన హీరోయిన్కి అందించాడు ఈవిడేం చేసింది ఎలాగైనా వెళ్ళి ఆయన్ని వాడిని వెనక్కి తెచ్చుకోవాలి సరే ఏం చేసింది ముందు కాజీగారింటికి వెళ్ళింది కాజీగారి వాకెట్లో కూర్చున్నాడు ఆయన కాజీ అంటే పెళ్ళిళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి వివాహాలు జనానాలు అన్నీ మామూలుగానే ఉంటాయి ఆయన ఏమి సన్యాసి అది కాదు వెళ్ళేసరికల్ ఈవిడే చక్కగా బురఖా వేసుకుని అక్కడ ముసుగు వేసుకుని వెళ్ళి బురఖాల్ అంటే గత అక్కడ ఆ దేశంలో ఏం వేసుకుంటారో వేసుకుని లోపలికి వెళ్ళి మేలు ముసుగు తొలగిచ్చి ఆయనకి దానం పెట్టి నేను చాలా కష్టాల్లో ఉన్నానండి మా కుటుంబం అంతా పోయింది ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు నాకు వాడికి మా ఊళ్ళంతా కుట్టు పని చేసి మంచి జరీ పని చేసిన చెప్పులు కుట్టించాను వాడు ఆ చెప్పులు వేసుకుని దీనికి వచ్చాడు వచ్చాడు అక్కడ ఏదో తగాదయిందిట ఆ చెప్పులు అంటే పంచప్రాణాలు వాడికి ఎందుకంటే నేను చాలా కష్టపడి కుట్టించా అవి వాడిని ఏమో జైల్లో పెట్టేశారట మా అన్నయ్య లేకపోతే నేను చచ్చిపోతానండి నన్ను ఎవరు చూసుకుంటారని వల్ల వల్ల ఏడ్చింది అంత మహాసౌందర్యవతి కాజీ గారికి పెద్దగా నచ్చల కాకపోతే వీళ్ళేమో మేము బీదవాళ్ళమని చెప్తోంది చాలా కష్టపడి జత్ చెప్పులు కుట్టించానంటోంది వాళ్ళని ఆవిడని డబ్బు అడగలేడు ఆయన ఏమన్నాడు ఆవిడని ఆయన చూసేసరికి వెళ్ళి ఇంత సౌందర్యవతిని ఎందుకు వదిలిపెట్టేయాలి అనుకుని అమ్మాయి సరేలే ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అలా కానీ వాడిని విడిపిస్తాను కానీ నువ్వు పోయి మా జనాలో ఉండు నేను వస్తాను అన్నాడు అనంగానే వేయడు ఊరి వీడి మొహం వేటిసా ఇంత మూసలాడు వీడికి నేను కావాలనుకుని అయ్యో బలేవారండి మీరు ఇంత సహాయం చేస్తే నేను మీకు ప్రత్యుప్కారం చేయకుండా ఎలా ఉంటాను కాకపోతే చూడండి మీ వాళ్ళంతా ఏమనుకుంటారు నన్ను ఏదో పని మీద వచ్చి జనాలు జరిగిందని అనుకోరు అసహ్యంగా అట్లా మాట పట్టడం ఇష్టం ఉండొచ్చు అండి నాకు మీరు పని చేయండి మా ఇంటి అడ్రస్ ఇస్తాను సాయంకాలం చీకటపడ్డాకు వచ్చేయండి మీరు మిమ్మల్ని కావాల్సిన విధంగా సేవించుకుంటాను నేను అని చెప్పి చెప్పేసరికి అలా సరే అన్న కాకపోతే ఇందులో నేను ఒక్కడే కాదు జడ్జి గారు వజీర్ రాజుగారు ఇంతమంది ఉన్నారు వ్యవహారం మరి మొదట అరెస్ట్ అప్పుడే తెలుసుంటే నేను వదిలేద్దును కానీ అలా అవ్వలేదు వీళ్ళంతా చేరారు కదా అంటే సరే దాందే ఉందిలేండి నేను గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వలీ దగ్గరికి ఆ వలి ఎవరు జడ్జి ఆయనకి చూ పిల్లని చూసేసరి కళ్ళు హే బాబా ఎంత బాగుందో అనిపించింది ఆవిడేమో కొంచెం మామూలు పట్టలే వేసుకుంది కానీ ముఖ సౌందర్యం శరీర సౌందర్యం కనపడేలాంటి దుస్తులే ధరించింది ఆ మేలు ముసుగు తీయంగానే అమ్మాయి చక్క సన్నగా పొడుగ్గా సోగ్గా సంపగింపు వల్లే ఉంది కనపడతాను ఆయనకి మా ఆయనతో మాట్లాడింది మా అన్నయ్య అన్యాయం అయిపోతాడండి నా జీవితం అధ్వానం అయిపోతుంది కాజీ గారిని ఒప్పించుకున్నాను మిమ్మల్ని ఒప్పించుకోవటమే మిగిలింది దయచేసి నా మా నాకు సహాయం చేయండి అంటే అట్లాగే తప్పకుండా నువ్వు జనాల్లో చేరిపోతానంటే తప్పకుండా అని అన్నాడు అనగా వీడికి నేనే కావాలా అనుకుని సరేనండి అట్లాగే కాకపోతే ఇక్కడ కుదరదండి అట్లా మీ వాళ్ళ వాళ్ళిళ్లలోకి నా వాటిలోకి నేను రాను ఇక నా జీవితం అంతా అదే అయిపోతుంది చూడండి నాకు పెళ్ళి అని కావాలి కదా అందుకని మీ ఇంటికి రాను నేను మీరే మా ఇంటికి వచ్చేయండి అంటే అన్నాడు అలాగే నువ్వు కాజీ నొప్పించావు నేను ఒప్పేసుకున్న వజీర్ గారికి ఒక మొహం చూపించు జాగ్రత్తగా చూపించు మొహం అన్నాడు అలాగేనండి వజీర్ దగ్గరికి వెళ్ళింది వజీరు ఈ అమ్మాయిని చూసి సరదా పడ్డాడు ఎప్పుడు కూడా పక్క తోడు లేకుండా ఆడవాళ్ళు వెళ్తే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండేందుకు అవకాశం ఉందని ఈ కథలు చెప్తాయి మనకి తోడు లేకుండా ఒక్కళ్ళే వెళ్తే ఎంత మాటైనా అనేస్తారు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం ఉంటుంది ఎంతో కొంత మనం ఇది ఖచ్చితంగా ఇలా కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని చెప్పలేం కానీ జరుగుతున్నాయని కనపడుతుంది అవునండి సరే వజీర్ సరదా పడ్డాడు వచ్చేస్తా వచ్చేస్తా మీ ఇంటికి నేను వచ్చేస్తాను సాయంత్రం అన్నాక సరే ఏం చేస్తు సరేనంది ఇంతలో ఏమైంది వజీర్ గుమ్మని దిగుతుంటే అనుకోకుండా రాజుగారు వచ్చాడు ఎవరి అమ్మాయి ఏమిటి అన్నాడు సరే ఏం చేస్తుంది వజీర్ వెనక్కి తప్పుకున్నాడు ఇప్పుడు రాజుగారితో వెళ్ళి మాట్లాడింది రాజుగారు ఇప్పుడే చేతులు పుచ్చుకోపోయాడు నువ్వు ఇప్పుడే చేరిపో నేను ప్రావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంత అపరూప సౌందర్యవతి బీదవాడికి చెల్లెలుగా ఉంటావేంటి రోతగా పనికి రాదు నువ్వు నాతోటి ముందు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ అమ్మాయి మంది తప్పకుండానండి కాకపోతే చూడండి ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి మీరు ఆడపిల్ల ఇంటికి ఇవాళ రాత్రి వచ్చేయండి మనం మనం మాట్లాడుకుని మా ఇంట్లో గూని ముసలు దక్కుతుంది దాంతో మాట్లాడి మీరు నా పెళ్ళి ఖరారు చేసుకుంది కానీ మీతోటి అని చెప్పింది రాజు మంచి ఉత్సాహంగా సరే ఇవిడేం చేసింది నలుగురిని ఏర్పాటు చేసింది ఇక్కడ అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి పోయి మధ్యదారిలో ఒక వడ్రంగిని చూసింది వడ్రంగిని చూసే వడ్రంగికి చెప్పింది నాకు ఒక అల్మర చేసి పెట్టాలి దానికి నాలుగు అరలు ఉండాలి ఒక్కొక్క అర ఇంత ఎత్తు ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి అని చెప్పింది పెద్ద వస్తువు పట్టేటట్టుగా కావాలి ఏ అరక అరకి తాళం బిగించాలి మొత్తానికి గెలిపి ఒక తాళం ఇప్పుడు ఒక అరలో వస్తువు పెట్టాం దానికి గడి అట పైకి లాగేసి అక్కడ లాక్ చేసేయాలి అట్ట కావాలి నాకు అనే సరకాల వడ్రంగా అన్నాడు ఎంత ఖరీదవుతుంది అని అడిగింది అడిగే సరకాల వడ్రంగా అన్నాడు ఖరీదుకేముంది నువ్వు అట్లా భయ వెనకరా కులాసాగా కబులు చెప్పుకుందాం కాసేపు తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ ఒట్టిగా చేసి పెడతాను నీకు అన్నాడు అనే సరుకలు ఈ అమ్మాయింది చిచ్చి మీ దొడ్లో వెనకాల కక్కుర్తిగా కబుర్లు చెప్పుకోవటం ఏమిటి మా ఇంటికి రా మనం ప్రమాణంగా కబుర్లు చెప్పుకోవచ్చు హాయిగా ఫ్రీగా అల్మర్ మాత్రం పట్టుకురావాలి సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి మామూలుగా అయితే మూడు రోజులు అన్నాడు మొదట సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మా ఇంటికి రమ్మందిగా సాయంత్రం తాను అన్నాడు అయితే ఈ అమ్మాయి ఏమంది అయితే ఒక చిన్నది నాలుగర్రులు కాదు అరలు పెట్టుకురా అరలు చేస్తే చాలా బాగుంటుంది వీలుగా ఉంటుంది అనే సరుకులు సరేనండి అయిందా సరే సాయంకాలం ఏం చేశాడు పెంద్రాళి వచ్చి పెంద్రాళి ముందు అలమారి దింపేశాడు నువ్వు ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం అదే చేసిరా అని చెప్పి ఈ ముందు వాళ్ళకేమో మా ఇంట్లో స్నానం అవి ఏర్పాటు చేస్తాను నేను అంది ఈ దేశాల్లో ఏంటంటే ఎవరినైనా కలవడానికి వెళ్తే అక్కడ ప్రత్యేకంగా స్నానం ఏర్పాట్లు చేయటాలు అవన్నీ ఒక గొప్ప స్నానించే గొప్ప ఒకటి ఉండేది అనమాట రోజువారీ స్నానాలు చేయడో ఏమిటో ఏం మరి ఈ అన్నిట్లలో అలాంటివే కదా ఉందో అక్కడి నుంచి ఏమైంది ముందు కాజీ గారు వచ్చాడు కాజీ గారు వస్తే ఆయన కొంచెం వెంటనే రాగానే సరదా పడబోయాడు అమ్మాయి ఏమందంటే చిచ్చి ఎట్లా కాదండి మీరు ఇలాగ ఈ బట్టల్లో వచ్చారు పెళ్లి చేసే దుస్తులు ఇలా కాదు చక్కగా డ్రెస్ మార్చేసుకోండి మరి నేను మీకు మంచి బట్టలు రెడీగా ఉన్నాయి మన దగ్గర అవి ఇస్తాను వేసుకుంద్రు కానీ చక్కగా అప్పుడు మనం సరదాగా లోపలకి తిండి తింటూ కబలు చెప్పుకోవచ్చు అని చెప్పింది బయట ఏం చేసింది కొంచెం సారాయి అవి ఇవి పెట్టింది తాగడానికి ద్రాక్షాసవము ఏదో కొంచెం చిన్న మంచికి కొన్ని వ్యవహారాలు పెట్టి అవి ఒకటి రెండు తినిపించి బట్టలు మార్చుకోండి అంది ముందు గది కొంచెం ప్రకాశవంతంగా ఉంది లోపల గదిలో అంత వెలుగు లేదు కొంచెం వెలుగు తక్కువగా ఉంది చిన్నది అది ముందు గది అంటే ఏమంటారు దాన్ని మన హాలు ముందు డ్రాయింగ్ రూము అనమాట డ్రాయింగ్ రూమ్లో తిండి పదార్థాలు పెట్టింది ఆ హాల్ లోపలికి తీసుకెళ్ళింది ముందు వడ్రంగి వచ్చినప్పుడు హాల్లోనే ఒక పక్కన పెట్టి పెట్టాడు ఏ అమ్మాయి ఏం చేసింది అక్కడికి వెళ్ళాక మరి మీరు బట్టలు వేసేయండి అని ఆ పైన చొక్కా అంగరకా వడదించి ఇతనికి ఒక దుస్తులు కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంది పసుపచ్చ పచ్చ సిల్క్ చొక్క ఏమో ఒక పైజమా ఇచ్చింది సిల్క్ అవి ఏంటి ఈ మన బజానాల్లో వాట్లాల్లో వేసుకునేవి కాకపోతే వదులుగా గాలి ఆడుతుంటాయి ఆయన బట్టలు వేసుకుంటే ఇవేం బట్టలు ఇట్టా ఉన్నాయన్నాడు హాయిగా ఉంటుందంటే గాలి ఎడుతుందని బట్టలు వేసుకుని ఈ అమ్మాయి చేయిబుచ్చుకునే లోపల తలుపు మోగింది మోగేసరికల్లా ఉనికిపోయింది అమ్మాయి అయ్యో బాబోయ్ మా ఆయన వచ్చేసాడేమోనండి ఇది కోపం వచ్చింది వాహతి గారికి ఇంకేమైనా రమ్మన్నావా నువ్వు అన్నాడు నేను ఏమైనా రమ్మంటానండి బలైవారు మా అన్నయ్యని విడిపించుకోవద్దా మిమ్మల్ని రమ్మన్నాను మీ నా ప్రాణాన్ని మీరు ఒకరే ఎక్కువ మా ఆయన వస్తానన్నాడు ఏమైనా వచ్చేసాడో ఏమిటో ఈ నెలలో రావాలి అయ్యే బాబోయ్ నా కొంప మునిగిపోయింది ఇన్నేళ్ళ నా పాతివ్రత్యభము మంట కలిసిపోయిందిగా మిమ్మల్ని కానీ చూశాడంటే ఇంకేమైనా ఉందా అంటే నన్ను దాచేయి 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 ఎక్కడైనా దాచే అన్నాడు దాచడానికి ఏంది అలమర్లో ఉండండి అని చెప్పేసి ఆ కిందర తీసి కిందరలో ఆయన తోసేసింది తలిపేసేసి తాళం పెట్టేసింది గడి పెట్టేసింది ఆయన లోపల పడుకున్నాడు అదేమో ఒక మనిషి కొంచెం కాళ్ళు దగ్గరగా పెట్టుకుని పడుకునేంత పెద్దది అంత చేయించింది కదా బండాల మరలాంటిది అక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి అలా వలీగారు వచ్చి నుంచున్నాడు ఆయన బోల్డని పువ్వులు అవి ఇవి పుచ్చుకొచ్చాడు సౌందర్యవతి కదా ఈవిడే అవన్నీ పుచ్చుకొని కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి తలుపు ఇప్పుడే ఉండండి బట్టలు మార్చుకోండి అని చెప్పి బట్టలు మార్పించింది ఈయనకు ఒక నీలం రంగు సిల్క్ అంగరకా పైజమా ఇచ్చింది ఇవి సర్కస్ల్లో బట్టలల్లో వేసుకునే బట్టలు జాతరలో డ్యాన్సులు చేసేవాళ్ళు ఇస్తారు బట్టలు ఇచ్చి ఆయన బట్టలు ఏర్పాటు అవ్వగానే తలుపు మోగింది అందరికీ ఒకటే టైం చెప్పింది పది పది నిమిషాల గ్యాప్లో తలుపు మోగానే అమ్మో ఇంకేముంది మా ఆయన వచ్చేసాడని ఈయన్ని రెండోర్లో పెట్టింది ఇంకా సేపటికి వజీర్ వచ్చాడు ఆయన రావడం మంచి పటాట వచ్చాడు కాకపోతే ఏంటంటే ఆయన రావడం పటాటపంగా వచ్చాడు కానీ ఎవరికి తెలియకుండా వచ్చారు అందరికీ తెలిసిపోతే ఇట్లా ఎవరింట్లోనో ఎవరో అమ్మాయితో కలవడానికి వెళ్తా అంటే పరువు తక్కువ కాదు అవన్నీ దొంగతనంగా జరిగే పనులు కదా అక్కడి నుంచి ఆయన్ని మూడో అరలోకి ఎక్కిచ్చింది నాలుగో అరలోకి రాజుగారు పోయాడు రాజుగారు మంచి భారీకాయుడు అందులో పట్టల ఆయన్ని బలవంతంగా తోసింది అమ్మాయి ఐదో వాడు వడ్రంగి వచ్చాడు వడ్రంగి రాగానే మంచి ఉత్సాహంగా ఉన్నాడు పొద్దున్న కొలతలు అవి సరిగ్గా చూడలేదు ఇప్పుడు చూస్తానని కావలిచ్చుకోబోయాడు ఆవిడంది సరే ఉంది ఇక మనం చేయబోయే పని అదే కానీ నువ్వు పయ్యర్ ఏంటి ఇంత చిన్నది చేసావు అంటే ఏం కాదు మూడు ఐదు సమానంగా చేశాను అన్నాడు కాదు కాదు నేను కింద నాలుగిట్లలోనూ అద్భుతమైన వస్తువులు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నా దానికి తాళాలు కూడా పెట్టా పయ్యర్ మాత్రం ఇరుగ్గా ఉంది ఏనన్నాడు అన్నాడు దీపం బట్టరా స్టూల్ బట్టరా ఎక్కి చూద్దాం ఎంత ఇరుగ్గా ఉందో చూస్తానన్నాడు అనే సరిగా స్టీల్ స్టూల్ వేసింది ఇవిడు దీపం చూపిస్తే వాడు పయ్యర్లోకి ఎక్కి బాగుందిగా అనే లోపల తలిపేసేసింది గడి పెట్టేసింది ఐదుగురిని ఇరికించేసింది ఇరికిచ్చేసింది ఐదుగురు అందులో ఉండగానే ఈ అమ్మాయి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ లోపల ఏం చేసిందంటే ఆ వలీగారు జడ్జి కదా ఆయనతో మీరు మా అన్నయ్యని విడిచడానికి ఫర్మానా రాయలేదు ముందు ఫర్మానా రాసాకే మీతో సరసం ఆయన ఫర్మానా రాసే చుట్ట చుట్టి పక్కన పెట్టుకుంది వీళ్ళ ఐదుగురిని ఇందులో బంధించి ఆ కాగితం పుచ్చుకుని జైలు దగ్గరికి వెళ్ళి చీకటి పడింది కానీ ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర అయిపోయింది కానీ అయినా ఆర్డర్ వస్తే వదిలేస్తారు కదా ఆ కుర్రాన్ని వదిలేశారు వదిలేయగానే ఆ కుర్రాడు ఈ అమ్మాయి చెట్టాపటాలు వేసుకుని ఇంటికి వచ్చేసి చకచక్క ఖరీదైన వస్తువులన్నీ చిన్న చిన్న బాక్సుల్లో సర్దుకుని బయట ఒక రెండు కంచకార గాడిదల్లో మీదకి సామాన్లు అన్నీ ఎక్కించుకుని ఇల్లు తాళం పెట్టి వెళ్ళిపోయారు తాళం పెట్టి వెళ్ళిపోయేసరికి అలా ఏమైంది అటు ఇటుగా ఈ పిల్ల వెళ్ళింది తెల్లవారలేదు ఒక ఐదు పది నిమిషాల్లో తెల్లబారుతుందనగా ఆ అమ్మాయి భర్త వచ్చాడు ఇల్లు తాళం వేసింది ఏం చేయాలో తెలి చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి అడిగాడు నిన్నుంది రాత్రుంది అని చెప్తున్నారు అందరూ ఇంతలో ఏమైంది ఈ లోపల వాళ్ళు అప్పుడు అందులోకి దూరే దూరే రాత్రి ఎనిమిదిన్నరకు దూరితే కాసేపు చూడగా చూడగా నిద్ర రాదు తెల్లారిపోయేసరికల్లా మేలుకు వచ్చింది రక్షించండి రక్షించండి నేను కేకలు పెట్టడం మొదలుపెట్టారు కేకలు పెట్టేసరికల్లా ఐదుగురు అరుస్తుంటే బికాగా వినపడుతుందా తర్వాత ఒక్కడికి తెలిసింది ఇదేంటి గొంతు ఎవరితో విన్నట్టుంది అని అక్కడ ఉన్నది ఎవరు ఎవరిని కాజీని వలిని వజీర్ని పోల్చుకున్నారు వీళ్ళు ముగ్గురు అనుకున్నారు నయం రాజుగారు కానీ వచ్చారు కదండి మీ బొందా నేను ఇక్కడే ఊరి రాజుగారు ఉన్నాడు అసలు ఈ ఇంత అల్మార్ ఎవరు చేశాడరా ఇంత పెట్టి ఎవడు చేశాడ్రా వాడిని ఊరేద్దాం మనం అంటే ప్రభువు క్షమించండి నేనే చేశాను అన్నాడు వడ్రంగి పై నుంచి ఐదుగురిని ఎక్కిచ్చేశారు అక్కడి నుంచి ఏమైంది ఈ అతను వచ్చి బయట నుంచి ఉన్నాడా తాళం లేదని బాకెట్లో తచ్చట్లాడుతున్నాడు లోపల నుంచి ఈ తలుపులు కొడుతున్న దబా దబా మోతలు వచ్చేసరికి చుట్టుపక్కల జనం అంతా చేరారు మూసున్న ఇంట్లో నుంచి అల్మరు మోగుతున్న చెక్క మోగుతున్న శబ్దాలు వస్తే దయ్యాలు వచ్చాయి అనుకున్నారు సరే బయట తాళం పగలగొట్టారు లోపల చూస్తే అల్మరులో నుంచి మోతలు వస్తున్నాయి కరెక్ట్గా కేకలు పెట్టారు అందరూ అయ్యే బాబోయ్ దయ్యాలు చేరినాయి ఖాళీగా ఉన్న ఇంట్లో ఆ పిల్ల ఏ పుట్టింటికి వెళ్ళిందో ఏం వెళ్ళిందో వీటన్నింటినీ తగలబెట్టే చేద్దాం అలమరు నూనె బోసంటి చేద్దామని నూనె అనుకున్నారు అక్కడి నుంచి వీళ్ళు కేకలు పెట్టారు చంపద్దు చంపదు కాల్చదు తాళాలు తీయండి ఇవి ఉన్నాయి తాళాలు పగలగొట్టండి అది కేకలు పెట్టేసరికి సరే ఏం చేశారు తాళాలు ఒక్కో తాళం ఒక్కో తాళం పగలగొట్టే ఒక్కో పెద్ద మనిషి బయటకు వచ్చాయి చివరికి అలమారి చేసిన వడ్రంగి కూడా వచ్చాడు మీరు ఎట్లా వచ్చారు అంటే అందరూ తలకాయలు దించుకున్నారు అమ్మాయి కోసం వచ్చామని చెప్పద్దు ఇలాంటివి చేసేటప్పుడు సరదాగా ఉంటాయి చెప్పేటప్పుడు అది అవమానకరంగా ఉంటాయి చచ్చినట్టు ఒప్పుకున్నారు ఇంకేం చేయలేక ఆ అమ్మాయి మొగుడు నిర్ఘాంతిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయింది అప్రదిష్టం మూట కట్టలేదు రాజుగారు అన్నాడు పోనీ లేబోయి నీ ఇంట్లో వస్తువులన్నీ పోతే పోయాయి నువ్వు వజీర్గా మా దగ్గర పనిచేద్దవు కానీ అని చెప్పి ఆయనే తన దగ్గర ఏదో చిన్న ఉద్యోగంలో వేసుకున్నాడు వీళ్ళంతా ఇంకెప్పుడు ఇట్ట ఆడాలకు ఆశపడకూడదని ఇంటికి పోయారు కథ కంచుకి మనం ఇంటికి బాధరాము గారు నమస్తే నమస్తే సార్